అంతరిక్షంలో సూపర్ పవర్ గా భారత్ ఎదిగిందని ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల పక్కన భారత్ చేరిందన్నారు. యాంటీ శాటిలైట్ వెపన్ ఏ దేశానికి వ్యతిరేకం కాదన్నారు ప్రధాని. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే ఉందని తెలిపారు. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా దగ్గర మాత్రమే ఆ టెక్నాలజీ ఉంది అని, మిషన్ శక్తి అనేది అత్యంత కఠినతరమైన ఆపరేషన్ అన్నారు ప్రధాని. అయితే దేశాల మధ్య యుద్ధ వాతావరణం కల్పించడం తమ ఉద్దేశం కాదన్నారు. యాంటీ శాటిలైట్ వెపన్ ఏ ద్వారా లో ఎర్త్ ఆర్బిట్ లో లైవ్ శాటిలైట్ ను కూల్ చేశామన్నారు ప్రధాని. మిషన్ శక్తి ఆపరేషన్ ను 3 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ ప్రయోగం విజయవంతం చేసిన సైంటిస్టులకు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ ప్రయోగంతో నింగే నేల నీటితో పాటు అంతరిక్షం నుంచి జరిగే దాడులను కూడా ఎదుర్కొనే సత్తా భారత్ సొంతమైందని చెప్పారు. ఈ ప్రయోగం ఎవరినీ భయపెట్టేందుకు చేసింది కాదని మోదీ స్పష్టం చేశారు. భారత్ నే ఆజ్ అప్నా నామ్ అంతరిక్ష మహాశక్తి స్పేస్ పవర్ కి రూప్ మే దర్జ్ కరా దియా. अब तक दुनिया के 3 देश अमेरिका, रूस और चीन को यह उपलब्धि हासिल थी. अब भारत चौथा देश है जिसने आज यह सिद्धि प्राप्त की है. हर हिंदुस्तानी के लिए इससे बड़े गर्व का पल नहीं हो सकता है. कुछ ही समय पूर्व हमारे वैज्ञानिकों ने अंतरिक्ष में, स्पेस में 300 किलोमीटर दूर LEO लो अर्थ ऑर्बिट में एक लाइव सैटेलाइट को मार गिराया है. LEO लो ऑर्बिट में यह लाइव सैटेलाइट, जो कि एक पूर्व निर्धारित लक्ष्य था, उसे एंटी सैटेलाइट ASAT मिसाइल द्वारा मार गिराया गया है. सिर्फ 3 मिनट में सफलतापूर्वक यह ऑपरेशन पूरा किया गया है. मिशन शक्ति यह अत्यंत कठिन ऑपरेशन था, जिसमें बहुत ही उच्च कोटि की तकनीकी क्षमता की आवश्यकता थी. वैज्ञानिकों द्वारा सभी निर्धारित लक्ष्य और उद्देश्य प्राप्त कर लिए गए हैं.